గుర్తొస్తానంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి అధికారాలను తొందరగా రావాలని ఆతృతతోనూ తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న మొన్నటి వరకు Y0 175 అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి, ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 175 సీట్లు కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా తెచ్చుకోలేక 11 సీట్లకే పరిమితమైపోయి, ఎలా మొహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలో కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారన్న సంగతి భావించి అసెంబ్లీ 11 మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి పడ్డారు. అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈరోజు అదే 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలు అడుగుపెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనకూడదు కానీ ఆ జంతర మంతర దగ్గర ఈ తొగ్లక్ రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు, నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే, ఏమంటే నేను ఒకటి కొన్ని రెండు మూడు క్వశ్చన్స్ అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ బుక్కి గుర్తొస్తాను ఉంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు, వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ నిద్రలోని కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి. పరిస్థితి అలా అయిపోయింది. రెడ్ బుక్ మాట్లాడితే నేనేమంటానంటే, అసలు విషయం ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి అక్కడికి వెళ్ళి? ఇన్ని రోజులు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, ఇన్ని రోజుల తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఏదో చెవులోంచి ఏదో దుమ్ము వదిలినట్టుగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని మంచి వార్త విన్నాం. ఇలాంటి సమయంలో నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగానైనా ఒక హుందాతనం ప్రదర్శించాలంటే అక్కడికి వెళ్ళి ఆ ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి, ప్రధానమంత్రి మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అటువంటిది పోయి ఈరోజు వచ్చే పెట్టుబడులు ఎలా వస్తాయి, అదే అంటారు కదా అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదని, మా నోడు తీసుకురావడం చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వస్తాయని అవి కూడా రానివ్వకుండా చేయడానికి, ఒక ఫేక్ ప్రచారానికి తెర లేపడానికి ఢిల్లీలో కూర్చొని ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హింసాఘటనలు జరిగిపోతున్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడట. నాకు అర్థం కాల ఆ ఫోటో ఎగ్జిబిషన్లో ఇవి కూడా ఉన్నాయేమో ఒకసారి మనం కూడా చూసుకోవాలి. తోట చంద్రయ్య గారిది, అదేవిధంగా మనోళ్ళు ఉన్నారు కదా మన అనంతబాబుది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పి మన ప్లేకార్డ్స్ పట్టుకొని అసెంబ్లీలో ఒక టీం వచ్చింది అసెంబ్లీలోకి. ఆ టీంలో చూస్తే వెనకాతల అనంతబాబు, అతగాడేమో ఒక దళిత యువకుడిని చంపేసి, డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళు ప్లేకార్డులు పట్టుకోవడం. 16 కేసుల్లో నిందితుడు సొంత బాబాయిని హత్య చేయించిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్లేకార్డ్స్ పట్టుకోవడం. అదేవిధంగా మొన్నటి వరకు శిరోముండనం కేసులో జైలు శిక్ష పడి మళ్ళీ హైకోర్టులో ఏదో బొక్కబర్ల పడి వెనక్కి వచ్చినట్టుగా ఉన్న తోట త్రిమూర్తులు, అదేవిధంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడి తిట్టడమే నా హీరోయిజం అనుకుని భావించే ఆ దువ్వాడ శ్రీనివాసరావు, ఇలాంటి వాళ్ళందరూ ముందుకు నుంచొని ప్లేకార్డ్స్ పట్టుకొని నుంచున్నారు. ఆ నుంచి ఉంటే వాళ్ళందరికీ చెప్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించమని వాళ్ళు చెప్తా ఉండడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటం మొన్న అసెంబ్లీ రోజు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడి నేనేమంటానంటే, ఎస్ నిజమే, నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టావు కదా, ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ని ఫోటో పెట్టావా, అక్కడ మర్చిపోయావా? అదేవిధంగా తోట చంద్రయ్య, జై జగన్ అనందుకు పీక కోసి చంపేశాడు మీ వైసీపీ నాయకుడు, ఆ ఫోటో పెట్టావా జగన్మోహన్ రెడ్డి?
అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే రఘురామ కృష్ణారాజు గారిని ఇష్టానుసారంగా నీవు పను చేసిన పనుల్ని తప్పుడు పనులు అని చెప్పినందుకు కస్టోడియల్ టార్చర్ చేసావు కదా, మరి అతని ఫోటో పెట్టావా? అదేవిధంగా డాక్టర్ సుధాకర్ది, వరప్రసాద్వి, అదేవిధంగా ఓం ప్రతాప్వి ఫోటోలు పెట్టావా? అదేవిధంగా మనం చూసుకుంటే చాలా ఫోటోస్ ఇక నా దగ్గర ఉన్నాయి. అమరావతి రైతులు అమరావతి రాజధానిగా కొనసాగాలని మహిళా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే పోలీసుల చేత కొట్టించి ఈడ్చుకొని వెళ్ళినా ఆ ఫోటోలు పెట్టకపోయావా? కావాలంటే నేను ఇస్తా. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలకి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కాదండి, ఢిల్లీలో ఒక ఇంచుమించు ఢిల్లీలో సగం అయిపోతుందేమో. ఢిల్లీలో సగాన్ని ఆక్రమించుకొని మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి ఈరోజు నువ్వు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే. ఓకే, నువ్వు ఈరోజు ఆరోపణ చేస్తున్నావు. నేను మొన్న కూడా డైరెక్ట్గా చెప్పాను, యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అడుగుతున్నా, 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. కాదు, 4 హత్యలు రాజకీయ హత్యలు, అందులో 3 టీడీపీ వాళ్ళే బలైపోయారు, 1 వైఎస్ఆర్సీపీ వాడు చనిపోయారు అని చెప్పి క్లియర్గా నేను చెప్పాను విత్ క్రైమ్ నెంబర్స్. 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా. మరి 36 మందికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీతో ఏ సంబంధం ఉంది? అసలు 36 మంది పేర్లేంటి? 36 మందికి వైఎస్ఆర్సీపీతో ఉన్న సంబంధాలేంటి? ఈ 36 మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ లీడర్ వెళ్ళినట్టుగా కానీ పరామర్శించినట్టుగా కానీ ఇటువంటి ఆధారాలనే ఉన్నాయా? కనీసం అలాంటి విషయాలు ఒక కేసు అయినా నమోదైందా? వీటి గురించి ఆన్సర్ చెప్పే దమ్ముందా? అక్కడికి ఏదో వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చుంటాను, ఇక్కడ ధర్నా చేస్తే తంతారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు, అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు, కాబట్టి ఇల్లు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తున్నావు. ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఏం మాట్లాడుతున్నావు? ఆంధ్రప్రదేశ్ ప్రదేశ దెబ్బతినేటట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వేమో ఏదో అంటారు కదా, 5 సంవత్సరాల్లోని అవినీతి, దౌర్జన్యము, దోచుకోవడం ఈ 3 ఎజెండాగా పెట్టుకొని పరిపాలించిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ప్రమాణ స్వీకారం చేసి 4 రోజుల్లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఈరోజు బడ్జెట్లో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి గురించి పెట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. నువ్వు లాస్ట్ 5 సంవత్సరాలు 40 సార్లు వెళ్ళుంటావు, 1 రూపాయిని తీసుకొచ్చావా? 40 సార్లు వెళ్ళుంటావు. ఏ రోజు చూడు, ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మను ఒక షాలో తీసుకెళ్తాడు, ఏందిరా అక్కడికి వెళ్ళి మాట్లాడేదంటే కాలు మొక్కుతాడు, ఇంకా ఏందిరా మాట్లాడేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏంటి, నా కేసుల పరిష్కారం ఎప్పుడని మాట్లాడుకొని వచ్చేసావు 2 రోజులు. ఈరోజు నేర్చుకోవా పిల్లలు, నువ్వు ఇంకా చాలా రాజకీయం ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడిని ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి. అది మానేసి ఈరోజు రెడ్ బుక్ అని ఢిల్లీలో వీధుల్లో కూర్చొని నువ్వు ఎంత గోల పెట్టినా ఒక్కటి మాత్రం మిస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు ఒకటి మాత్రం నిజమండి, నువ్వు ఈ రోజు ఈలోపు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎండగట్టేయాలి నువ్వు అనుకున్నా, నీ మాట ప్రజలు కాదు కదా, నిన్ను కన్న తల్లి, నీ తోబుట్టిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు. వినుకొండ ఇష్యూలో సొంత రక్తం పచ్చుకుపట్టుకున్న చెల్లే బయటకు వచ్చి అది రాజకీయ హత్య కాదు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అరే నేను అడిగాను, రాజకీయ హత్య అయితే నీ ఇప్పుడు తోట చంద్రయ్య గారు ఉన్నారండి, చనిపోయారు, ఆ చంపేశారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆ కుటుంబానికి సుమారుగా 40 లక్షల 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి వచ్చారు. ఆఖరికి ఎంతవరకు ఎందుకండి, కార్యకర్త కాకపోయినా విజయవాడ నడి రోడ్డు మధ్యలోని విజయవాడలో ఒక దళిత వికలాంగురాలని అత్యాచారం చేస్తే ఆ పిల్లని పరామర్శించ ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. అంటే మన ఎదురుగా అన్యాయం జరిగింది అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటించుకుంటాం. మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీ వాడు చంపేశారని చెప్పి మాట్లాడు, ఏది నీ తరపున సాయం ఏది? అంటే కేవలం ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అసెంబ్లీని ఎగ్గొట్టాలి, అసెంబ్లీలోకి వచ్చి ఒక పులివెందల ఎమ్మెల్యేలాగా మొహం చూపించలేడు కాబట్టి ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని కాసేపు డ్రామా ఆడాలి అంతే తప్పించి ఇది ప్యూర్లీ డ్రామా. ఎంత డ్రామా అంటే అవతల కూడా నమ్మలేనట్టుగా ఉన్న డ్రామా. కనీసం సినిమా చూసినంతసేపైనా 2.5 గంటలు అక్కడ ఏదో జరుగుతుందన్న విషయంలో మనం నమ్మి ఒక మెస్మరైజ్ అయ్యి చూస్తాం ఒక సినిమా చూసినా. కానీ మా నోడు చేసే ఆ సినిమా ఎలా ఉందంటే ఇదంతా ఏదో సెట్టింగ్ సినిమా అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. అందువల్ల దాని గురించి అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, ఆ 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, ఎస్ దా చర్చను చేసుకుందాం, ఒకసారి రా మాట్లాడేసుకుందాం, నీ హయాంలో ఎన్ని జరిగినాయి, మా హయాంలో ఏం జరిగినాయి. నేను డైరెక్ట్గా చెప్తున్నా,
ఎక్కడెక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు అగాయిచాలు జరిగిన వాళ్ళందరినీ కూడా ఈరోజు వరకు మేము అరెస్ట్ చేసుకునే ఉన్నాం, రిమాండ్కి పంపించుకునే ఉన్నాం, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. కనీసం నీ హయాంలో జరిగిన వాటిలు ఈరోజు వరకు కూడా దొరకని సంఘటనలు, నిందితులు దొరకని సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలి. నువ్వు అసలు విషయం ఏంటంటే శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడడం నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. ఈ గ్యాంగ్ శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మని పోస్తారు అన్నమాట ఇవన్నీ. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా బాధ అనిపిస్తుంది, వీళ్ళందరూ కలిపి ధర్నాలు చేయడం, నల్లకండు వాళ్ళు వేసుకోవడం, అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అరవటం, ఎంతసేపు వచ్చారండి? కనీసం 5 నిమిషాలు వచ్చేసరికి గుంతులు పెట్టిని వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ వాటెవర్ ఇట్ మీ, వాళ్ళు ఏం చేస్తారన్నది కాదు, కానీ ఇప్పటికీ కూడా కానీ 151 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన యదో పనులకి డైరెక్ట్గా 11 దించింది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగానైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సర్వోన్నత మనకి ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, కనీసం సహకరిస్తారని కోరుకోవడం తప్పైనా కూడా కోరుకుంటున్నాను.